మారేడుమిల్లి అంటే ఒక అందమైన ఆహ్లాదకరమైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశంలో సుదూర ప్రాంతాల నుండి సేద తీరటానికి పర్యాటకులు వస్తుంటారు. ఈ అటవీ పర్యాటక ప్రదేశం ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుందని చెప్పువచ్చేమో అనిపిస్తుంది. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాలలో అభివృద్ధి జాడ ఏది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అడపాదడపాగా తూతు మంత్రంగా పనులు చేయిస్తూ అభివృద్ధిని గాలికి వదిలేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. నా పేరు లక్కొండ డేవిడ్ రాజ్ అండి. నేను మారేడుమిల్లి గ్రామం చేస్తాను. నేను విటిటి చైర్మన్ గా మారేడుమిల్లి గ్రామంలో చేస్తున్నాను. అయితే మా యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి ఈ యొక్క వాలి సుగ్రీవ వన మూలికల సంరక్షణ ప్రదేశం అనేది ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా కాలం నుంచి ఈ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి వన మూలికల గుణాలకు కలిగినటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని చాలామంది విద్యార్థులు తర్వాత సైంటిస్ట్ లాంటి వాళ్ళు ఇది ప్రయోగాలు చేయడానికి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలను వచ్చి పరిశోధన చేసేవారు. కానీ కాలక్రమేణా ఈ యొక్క ప్రకృతికి సిద్ధమైనటువంటి వనమూలికల అవసరం కలిగినటువంటి ఒక ప్రదేశాన్ని అటవీ శాఖ వారు పట్టించుకోవడం మానేశారు. ఈ దీనికి తోడు ఏంటంటే ఈ యొక్క టూరిజం వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ప్రదేశాన్ని చాలా దారుణంగా చెత్తచెదారంతో నిండే విధంగా చేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేసి బయటికి వెళ్ళిపోతున్నారండి. ఇక నుండైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఈ యొక్క ప్రదేశాన్ని అభివృద్ధి చేసి భావి తరాలకు ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వనమూలికలకు సంబంధించిన ఈ యొక్క ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని మా ఫారెస్ట్ అధికారులకి అలాగే మన ప్రభుత్వ